హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన ఒకసారి చెప్పేస్తానండి. 1 కప్ క్యారెట్, 1 కప్ మిల్క్, 1/2 కప్ షుగర్ తీసుకోవాలండి. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, 5 స్పూన్స్ ఘీ తీసుకోవాలండి. టూ స్పూన్స్ ఘీ వేసుకొని ముందుగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో క్యారెట్ కూడా ఫ్రై చేసేసుకుందామండి. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ప్లేలిస్ట్లో ఉందండి, సమ్మర్ స్పెషల్స్లో, తప్పకుండా ఒకసారి చూడండి. క్యారెట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు 1 కప్పు పాలు వేసేసుకుందాం. పాలన్నీ క్యారెట్లో ఇంకిపోయేంత వరకు కలుపుతూ ఉండాలండి. పాలన్నీ అబ్జర్వ్ చేసేసుకుందండి క్యారెట్. ఇప్పుడు షుగర్ వేసేసుకుందామండి. షుగర్ నేను 1/2 కప్ కంటే తక్కువ వేసుకున్నానండి, స్వీట్ తక్కువ కావాలని. స్వీట్ తినేదాన్ని బట్టి షుగర్ వేసుకోవచ్చండి. ఒక స్పూన్ ఘీ వేసి కలుపుకోవాలండి. ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలండి. క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి, బౌల్లోకి తీసేసుకుందాం.
మన క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.